సిఇసి సెకండ్ ఇయర్ తెలుగు మీడియం విద్యార్థులకు నమస్కారం నా పేరు చింతల శైలేందర్ సార్ విద్యార్థులారా మనం అయితే గత ఎపిసోడ్ నుంచే అయితే మనకు వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచే యూనిట్ ఫోర్త్ భాగస్వామ్య ఖాతాల గురించి నేర్చుకోవడం జరిగింది ఈ యొక్క భాగస్వామ్య ఖాతాలలో భాగస్థుని ప్రవేశం పైననైతే మనం ఒక లెక్క అయితే గత ఎపిసోడ్ అయితే చెప్పుకోవడం జరిగింది సో విద్యార్థుల అసలు భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటిదో మీకు తెలుసు భాగస్థుని ప్రవేశం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకొక భాగస్థుడు ఈ భాగస్వామ్య వ్యాపారంలో జైన్ అవ్వడాన్ని ఏమంటారంటే భాగస్థుని ప్రవేశం అంటారు సో భాగస్థుని ప్రవేశం అప్పుడు మరి వీళ్ళు ఇద్దరు వ్యక్తులు కలిసి అయితే భాగస్వామ్య వ్యాపారం పెట్టినప్పుడు ఎంతో కొంత పెట్టుబడి అయితే తీసుకొని వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ అక్బర్ అనుకుందాము ఇద్దరు కలిసి భాగస్మ్మ వ్యాపారం చేసిళ్ళు అమర్ ఏమో లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టిండు అక్బర్ ఏమో నలభై వేల రూపాయలు పెట్టుబడితోని వాళ్ళిద్దరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు సో వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదునే పెట్టిన పెట్టుబడినే మనమైతే మూలధనాలు అంటాం సో వీళ్ళిద్దరు కలిసి మరి వ్యాపార ప్రారంభాన్ని తెచ్చినప్పుడు ఈ నూతన భాగస్థుడు కూడా వ్యాపార ప్రారంభానికి మరియు కొత్త భాగస్థుడు కూడా మూలధనంతోని జేన్ కావాలి ఈ నూతన భాగస్థుడు జేనేటప్పుడు అయితే మరి ఈ ఇద్దరు భాగస్థులు పాత భాగస్థులైతే మూలధనం తీసుకురావాలని కోరడం జరుగుతుంది మూలధనంతో పాటు వీళ్ళ యొక్క సంస్థకు వీళ్ళ యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పేరు ప్రతిష్ఠే గుడ్విల్ అంటారు గుడ్విల్ రూపంలో కూడా ఎంతో కొంత డబ్బులు అయితే తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ నూతన భాగస్థుడు ఆ రెండింటికి అంగీకరించి గుడ్విల్ ను కూడా నగదు రూపంలో తీసుకొస్తాడు గత ఎపిసోడ్ లో మనము గుడ్విల్ ను నగదుగా తీసుకొచ్చినప్పుడు అంటే నూతన భాగస్థుడు గుడ్విల్ ను నగదుగా తీసుకొచ్చినప్పుడు అయితే మనము ఒక లెక్క చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటిదంటే కొత్త భాగస్థుడు కొత్త భాగస్థుడు అంటే ఇతనే కొత్త భాగస్థుడు నగదుగా తెచ్చిన గుడ్విల్ ను సంస్థ నుంచి ఉపసంహరించుకున్నప్పుడు ఈ కొత్త భాగస్థుడు గుడివిల్ అయితే నగదు రూపంలో తీసుకొస్తాడు గత ఎపిసోడ్ని అయితే వీళ్ళిద్దరు పంచుకొని సంస్థలోనే ఉంచుకుంటారు అలా వాళ్ళ యొక్క మూలధనాలకు యాడ్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఈ నూతన భాగస్థుడు తెచ్చిన గుడివిల్ అయితే వీళ్ళిద్దరు సంస్థ నుంచి వెళ్ళి డబ్బులు తీసేసుకుంటారు సో అలా తీసేసుకున్నప్పుడు ఏ విధంగా లెక్క ఉంటుంది ఏ విధంగా చెయ్యాలో మనము నేర్చుకుందాం సో మొత్తానికైతే ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళైతే భాగస్వామ్య ఖాతాలు తయారు చేసుకుంటారు ఆ భాగస్వామ్య ఖాతాలలో ఏమేమి ఖాతాలు తయారు చేసుకుంటారు అంటే పునర్మూల్యాంకన ఖాతా భాగస్తుల మూలధన ఖాతాలు ఎంతమంది ఉంటే అంత మంది తర్వాత నగదు ఖాతా మరియు ఆస్తప్పుల పట్టి దాంతో పాటు గుడ్విల్ ఖాతాను కూడా తయారు చేసుకుంటారు సో అది ఏ విధంగా ఉంటది ఏ విధంగా తయారు చేసుకుంటారో మనమైతే ఒక లెక్క తీసుకొని టోటల్ గా మనకైతే ఇది యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చేది ఇరవై మార్కులకైతే లెక్క వస్తుంది కంపల్సరీ ఒకటే లెక్క వస్తుంది చాయిస్ అయితే ఉండదు ఒక లెక్కకు ఇరవై మార్కులు విద్యార్థుల మీరు భాగస్థుని ప్రవేశం పైన కానీ భాగస్థుని విరమణ పైన కానీ ఎన్ని లెక్కలు చేసినా కూడా ఒకటే మెథడ్ ఉంటది రెండు మూడు రకాల మెథడ్స్ ఉన్నాయి సో గదే పునర్మూల్యాంకన ఖాతా తయారు చేస్తాం గదే భాగస్థ మూలధన ఖాతాలు తయారు చేస్తాం గదే నగదు ఖాతా గుడ్ విల్ ఖాతా ఆస్తి పట్టి మాత్రమే తయారు చేస్తాం సో ఒక లెక్క అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా ఎన్ని లెక్కలున్నా కూడా అదే విధంగా ప్రాస్త అయితే ఉంటది సో ఇక్కడ మనకు లెక్క చదివేటప్పుడు లెక్కే క్లారిటీగా అర్థం కావాలి ఇక్కడ చూడవచ్చు కొత్త భాగస్థుడు నగదుగా తెచ్చిన గుడ్విల్ను ను సంస్థ నుంచి వెళ్ళి ఉపసంహరించుకున్నప్పుడు సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లు అయితే ఈ సంవత్సరం అయితే మారినాయి ఇక్కడ టెక్స్ట్ బుక్లలో కేవలం రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై తేదీ ఉంటుంది కేవలము పేర్లు మాత్రమే మారుతాయండి అది ఇది ఉదాహరణ లెక్కలు అయితే సేమ్ ఉంటాయి విద్యార్థులైతే గమనించాలి నేను లెక్క చదువుతున్నాను లెక్క చదివేటప్పుడు ఒక కథ రూపంలో ఒక కథ రూపంలో ఏదైనా ఒక ఆ భాగస్వామ్య వ్యాపారాన్ని మీరు ఊహించుకోవాలి నేను విజువల్ లో చూపెట్టినట్టు ఏదైనా మీకు నచ్చిన ఏదైనా ఒక వ్యాపార సంస్థను ఊహించుకోండి ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చేస్తున్నారా అనేది మనకు ఇందులో తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఉదాహరణ ఇరవై మూడో లెక్క టెక్స్ట్ బుక్ లోది సో అమర్ కామ అక్బర్ భాగస్థులు అమర్ కామ అక్బర్ భాగస్థులు వీళ్ళిద్దరు అమర్ అక్బర్ అనుకుందాం వాళ్ళిద్దరు భాగస్థులు ఈ విధంగా కథ రూపంలో చదవాలి మన లెక్క వారు లాభ నష్టాలను వరుసగా త్రీ టు వన్ నిష్పత్తిలో పంచుకుంటున్నారు సో వాళ్ళ లాభ నష్టాలను వాళ్ళు లాభ నష్టాలను అయితే త్రీ టు వన్ నిష్పత్తిలో పంచుకుంటున్నారు సో వీళ్ళిద్దరు అనుకోవడం జరిగింది అమర్ అక్బర్లు మనకు భవిష్యత్తులో ఎంత లాభం వచ్చినా త్రీ టు వన్ నిష్పత్తిలో పంచుకుందామని భాగస్వామ్య ఒప్పంద పత్రంలో పెట్టుకున్నారు త్రీ టు వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదివేల రూపాయలు లాభం వచ్చింది అనుకోండి పదివేల రూపాయలు లాభం వస్తే దీన్ని త్రీ ఇన్స్టు వన్ అంటే త్రీ ప్లస్ వన్ మొత్తం నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలలో మూడు భాగాలేమో అంటే త్రీ బై ఫైవ్ మూడు భాగాలు ఏమో అమర్ తీసుకుంటాడు మిగిలింది ఒక్క భాగం అంటే వన్ బై ఫోర్ వేస్తారు ఒక్క భాగం ఏమో అక్బర్ తీసుకుంటారు మూడు భాగాలు అంటే ఏడు వేల ఐదు వందలు పోతుంది పదివేల ఒక భాగం అంటే రెండు వేల ఐదు వందలు పోతాయి సో ఆ విధంగా భవిష్యత్తులో లాభాలను పెంచుకోవడానికి మాత్రమే ఇక్కడ నిష్పత్తి అనేది భాగస్వామ్య ఒప్పంద పత్రంలో పెట్టుకోవడం జరుగుతుంది ముప్పై ఒకటి మార్చి రెండు వేల పదిహేను నాటి వారి ఆస్తి అప్పుల పట్టి ఈ విధంగా ఉంది ఎవరి యొక్క ఆస్తి అప్పుల అండి కేవలం ఇద్దరిదే అమర్ అక్బర్ల మాత్రమే ఆస్తి అప్పుల పట్టి సో ఇద్దరిదే ఆ విధంగానైతే ఉంది ఆ ఇద్దరి యొక్క అప్పులు చూసినట్లయితే రుణదాతలు ఏమో ముప్పై ఐదు వేలు ఉన్నది తర్వాత ఇక్కడ చూడని విద్యార్థులారా సాధారణ నిధి అంటే ఇది గత సంవత్సరంలో వీళ్ళు అమరు అక్బర్లు ఇద్దరు కలిసి వ్యాపారం చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన లాభంలో భవిష్యత్తులో నష్టాలను భరించడానికి ఎంతో కొంత వచ్చిన లాభం నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు అయితే దాచి పెట్టుకుంటారు వాళ్ళు సంస్థలోనే సో ఈ సాధారణ నిధి అనేది కేవలం వీళ్ళు ఇద్దరిదే అమర్ది అక్బర్దే అంటే ఇప్పుడు నూతన భారతం రాకముందుకు వీళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు కాబట్టి అవి వీళ్ళే వీళ్ళే పంచుకోవాలి సో అదే విధంగా పంచుకోవాలో లెక్క చేసేటప్పుడు నేను చెప్తాను సో రుణదాతలు సాధారణ నిధి మూలధనం అంటే అమర్ ఏమో వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు లక్ష రూపాయలు తీసుకొచ్చిండు అక్బర్ ఏమో నలభై వేల రూపాయలు తీసుకొచ్చిండు వీళ్ళ యొక్క ఆస్తులు చూసినట్లయితే సంస్థలను అయితే డబ్బులు క్యాష్ లిక్విడ్ క్యాష్ అయితే పది వేలు ఉంది ఆ ముప్పై వేలు ఉన్నారు సరుకులు యంత్రాలు భవనాలు తర్వాత ఇక్కడే ఉంటది మరి చూడండి విద్యార్థులారా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే మీరు ఏమనుకోండి అంటే సర్దుబాట్లు అనుకోండి ఒకసారి అయితే మీరు క్లారిటీగా చదువుదాం ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేను నాడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేను అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ తేదీ నాడు వారు ఆంటోనిని వారు ఆంటోనిని ఒకటి బై నాలుగో వంతు వాటాకు దీంతో మీరు లెక్క చేసేటప్పుడు మీకు దేనికి యూజ్ పడేది ఆంటోని ఒకటి బై నాలుగో వంతు వాటాకు క్రింది షరతులతో సంస్థలో కొత్త భాగస్థునిగా చేర్చుకున్నారు ఇక్కడ కొత్త బాగస్థునిగా చేర్చుకున్నారు అంటేనే ఇది బాగస్థుని ప్రవేశం పై లెక్క అని మీకు అర్థమవుతుంది మరి భాగస్థుని విరమణ పైన లెక్కన బాగస్థుని ప్రవేశం పైన లెక్కన అంటే చేర్చుకున్నారంటే బాగస్థుని ప్రవేశం సో చేర్చుకునే ముందు వాళ్ళు ఏమేమి అగ్రిమెంట్ పెట్టిలో చూద్దాం ఫస్ట్ అయితే ఆంటోనీ అట నలభై వేల రూపాయల మూలధనంగా తీసుకురావాలి అట ఆంటోనీ నలభై వేల రూపాయల మూలధనం తీసుకురావాలి ఇరవై వేల రూపాయలు గుడ్ విల్ గా తీసుకురావాలి నగదు రూపంలోనే తీసుకురావాలి నగదు అంటే డబ్బుల రూపంలోనే సో ఇక్కడ ఆంటోని వచ్చిండు నలభై వేలు తీసుకురావాలని తీసుకొచ్చిండు తర్వాత గుడ్వీల్ అనేది ఇరవై వేల రూపాయలు తీసుకురావాలంటే తీసుకొచ్చిండు నెక్స్ట్ సెకండ్ బి ఏమైందంటే అమర్ అక్బర్ వారి వాటా గుడ్వీల్ ను సంస్థ నుంచి ఉపసంహరించుకున్నారు ఇక చూడండి ఇరవై వేల రూపాయల గుడివిలు నూతన భాగస్ తీసుకొచ్చిండు కాబట్టి ఇరవై వేలు అక్బరు తర్వాత అమరు ఫస్ట్ ఏం చేసిండే సంస్థలోనే ఉంచుకుందామని మూలధన ఖాతాలో క్రెడిట్ సైడ్ విల్ పంచుకున్నారు పంచుకున్న తర్వాత తర్వాత ఏమనుకున్నారు ఈ ఇరవై ఇరవై వేల రూపాయలు మనం వ్యాపార సంస్థలో ఉంచుకోవడం అవసరం లేదు ఇరవై వేల రూపాయలు మనం ఇంటికి తీసుకెళ్దాం పర్సనల్ గా మన సంస్థ నుంచి వెళ్ళి విత్ చేసుకుందాం అని వీళ్ళు ఉపసంహరించుకున్నారట ఉపసంహరించుకు ఉపసంహరించుకున్నారంటే వద్దనుకోవడం అనుకోవడం ఉపసంహరించుకోవడం అంటే అనుకోవడం సో వాళ్ళు వద్దనుకున్నారు అనుకున్నారు వద్దనుకున్నారు కాబట్టి మనం అది ఎలా చేయాలో మనము లెక్కలో చేద్దాం నెక్స్ట్ చూడండి ఇక్కడ సరుకు సరుకు కామ యంత్రాలను పది శాతం తగ్గించాలి సో ఇక్కడ నూతన భాగస్థలు వచ్చిండు నూతన భాగస్థలు వచ్చినప్పుడు మీ ఇద్దరి యొక్క ఆస్తులు అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులను కూడా పునర్మూల్యాంకనం చేసుకుందామని వాళ్ళ ముగ్గురు కలిసి అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది ఆ పునర్మూల్యాంకన ఏ విధంగా చేసుకోమన్నారు అంటే సరుకు యంత్రాలను పది శాతం తగ్గించాలని వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు ఇక సరుకు విలువనైతే యాభై వేలు ఉంది కదా యాభై వేలు కాదు అందులోకి వెళ్ళి ఒక పది శాతం అయితే తగ్గించండి అని అగ్రిమెంట్ పెట్టుకుంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఓకే అన్నారు అదేవిధంగా యంత్రాలను కూడా పది శాతం తగ్గించాలన్నాడు యంత్రాల యొక్క విలువ డెబ్బై ఐదు వేలు కట్టుడు కాదు అందులో ఒక పది శాతం అయితే తగ్గించండి అని చెప్పడం జరిగింది భవనాల విలువను కూడా మరి ఈ యొక్క వ్యాపార సంస్థ యొక్క భవనం విలువ యాభై వేలు కాదు అందులోకి వెళ్ళి ఇంకొక మరి ఆస్తి యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి బిల్డింగ్ యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి ఇంకొక ఇరవై ఐదు శాతం పెంచండి అన్నారు సో వీటిని సర్దుబాట్లు అంటారు మీరు వేటికైతే సర్దుబాట్లు ఉండే ఫస్ట్ అయితే ఈ విధంగా స్టార్ గుర్తులు పెట్టుకోండి ఓకేనా సో స్టార్ గుర్తులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం అంటే అవసరమైన చిట్టాపద్దులు రాసి ఆవర్జ ఖాతాలు తయారు చేసి కొత్త ఆస్తి అప్పుల పట్టిని చూపండి అన్నాడు సో చిట్టాపద్దులు మనం ఇక్కడ యానువల్ ఎగ్జామ్ లో కానీ నోట్స్ లో కానీ మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు విద్యార్థుల ద్వారా కేవలం ఆవర్జ ఖాతాలు కొత్త సంస్థ యొక్క ఆస్తిప్ల పట్టిని మాత్రమే తయారు చేయాలి అలా చేస్తే మనకు ఇరవై మార్కులు మనం ఫస్ట్ తయారు చేయాల్సింది మరి పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయాలి పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయాలి సో ఏ విధంగా తయారు చేయాలో మనం పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేద్దాం పునర్మూల్యాంకన ఖాతా నమూనా అయితే ఈ విధంగా ఉంటుంది పునర్మూల్యాంకన ఖాతా అంటే ఆస్తులను మరియు అప్పులను వేటి వేటిని పునర్మూల్యాంకనం చేయాలో మనము పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేస్తాం ఈ పునర్మూల్యాంకన ఖాతాలు ఏమో డెబిట్ సైడ్ ఏమో నష్టాలు రాస్తాము క్రెడిట్ సైడ్ ఏమో లాభాలు రాస్తాము మరి నష్టాలంటే విద్యార్థులు మీకు ఒక చిన్న చిటికా చెప్తాను మీరు భవిష్యత్తులో ఎప్పుడు పెరగాలనుకుంటారు మీ యొక్క ఆస్తి కూడా పెరగాలనుకుంటుంది కాబట్టి ఒకవేళ ఆస్తి విలువ కనుక పెరిగితే ఆస్తి విలువ పెరిగితే మీరు ఫస్ట్ క్రేడ్ సైడ్ రాయండి కేవలం పెరిగిన విలువ మాత్రమే రాయాలి మరి ఆస్తి పెరిగితే మనకి లాభం కదా కాబట్టి లాభాలని క్రేడ్ సార్ రాస్తారు ఆస్తి పెరిగింది ఒక్కటి గుర్తు పెట్టుకోండి పక్కా ఆస్తి పెరిగింది కాబట్టి క్రేడ్ సైడ్ రాయాలి ఒకవేళ ఆస్తి విలువ తగ్గితే ఆస్తి విలువ తగ్గితే వ్యాపార సంస్థకు ఆస్తి విలువ తగ్గితే నష్టం కాబట్టి నష్టాలు డెబిట్ సార్ రాయాలి సో ఆస్తి విలువ తగ్గితే డెబిట్ అప్పు పెరుగుతే అప్పు పెరుగుతుందంటే మనం నష్టం వచ్చినట్టే కదా వ్యాపార సంస్థకు సో నష్టం కాబట్టి అప్పు పెరుగుతే డెబిట్ మళ్ళీ అప్పు తగ్గితే మనకు లాభం కాబట్టి అప్పు తగ్గితే సర్ రాయాలి ఇది మీరు ఎగ్జామ్ లో కానీ నోట్స్ లో కానీ ఈ విధంగా రాసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం ఇచ్చిన లెక్కలో వేటికైతే సర్దుబాట్లు ఉన్నాయో ఆ సర్దుబాట్లను మాత్రమే మనం పునర్మూల్యాంకన ఖాతాలో తయారు చేస్తాం సో ఇప్పుడైతే చూడండి సరుకు కామ యంత్రాలను పది శాతం తగ్గించాలన్నాడు సో సరుకు ఏంటిదండి వ్యాపార సంస్థకు ఆస్తి పది శాతం తగ్గించాలన్నట్టు తగ్గితే మరి ఒక ఆస్తి యొక్క విలువ ఏమైతుంది తగ్గుతుంది ఆస్తి యొక్క విలువ తగ్గుతుంది కాబట్టి ఆస్తి విలువ తగ్గితే ఏడుసారి రాయాలి సార్ రాయాలి కాబట్టి పునర్మూల్యాంకన ఖాతాలో సార్ రాయండి టు సరుకు ఎంత తగ్గుతుంది ఐదు వేలు ఎలా వచ్చింది మనకు మొత్తం సరుకు యొక్క విలువ యాభై వేలు సరుకు యొక్క విలువ యాభై వేలు యాభై వేలు ఇంటూ పది శాతం మాత్రం తగ్గించమన్నాడు కాబట్టి పది శాతం తగ్గిస్తే ఇక్కడ చూడండి ఈ రెండు సున్నాలకు ఈ రెండు సున్నాలు కొట్టువేయబోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు సున్నాలకు రెండు సున్నాలు కొట్టువేయబోతే ఐదు వందలు ఇంటూ పది ఐదు వేల రూపాయలు వస్తుంది అండి ఇక్కడే మీరు వేసుకోవచ్చు ఐదు వేల రూపాయలు వస్తుంది సో నెక్స్ట్ చూడండి మరి అదే విధంగా యంత్రాలను పది శాతం తగ్గించాలి అన్నాడు యంత్రాలను పది శాతం తగ్గించాలి అన్నాడు సో యంత్రాలను పది శాతం తగ్గిస్తే యంత్రాల యొక్క విలువ డెబ్బై ఐదు వేలు ఉంది మరి యంత్రం ఆస్తి కాబట్టి ఇక్కడ ఆస్తి తగ్గుతుంది ఆస్తి తగ్గితే మనం సర్ రాయాలి డెబిట్ సర్ రాయాలి టు యంత్రాల ఖాతా సో డెబ్బై ఐదు వేలు ఇంటూ పది బై వంద ఇక్కడ చూడవచ్చు ఈ సున్నాకు పై సున్నా క్యాన్సిల్ అవుతుంది కింది సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్ అయితే మిగిలింది ఏడు వేల ఐదు వందలు నెక్స్ట్ చూడండి సర్దుబాటులో భవనాల విలువను ఇరవై ఐదు శాతం పెంచాలి అన్నాడు సో భవనాలు అయితే యాభై వేలు ఉంది ఇరవై ఐదు శాతం పెంచితే భవనాల యొక్క విలువ పెరుగుతుంది భవనాలు అనేది మరి వ్యాపార సంస్థకు ఆస్తి ఆస్తి పెరుగుతుంది కాబట్టి క్రెడిట్ సర్ రాయండి బై భవనాల ఖాతా మీరు ఇక్కడే వేసుకోని కింద బ్రాకెట్ లో యాభై వేలు ఇంటూ ఇరవై ఐదు బై వంద ఇక రెండు సున్నాలకు రెండు సున్నాలు క్యాన్సల్ చేయండి ఐదు వందలు ఇంటూ ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది సో ఇంకేమైనా సర్దుబాట్లు ఉన్నాయా ఏమీ లేవు విద్యార్థులారా లేవు కాబట్టి ఇప్పుడు మనము పునర్మూల్యాంకన ఖాతా నిలువలు తేల్చండి డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందో చూసుకోండి డెబిట్ సైడ్ ఇవి రెండు కూడితే పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది క్రెడిట్ సైడ్ కూడా పన్నెండు వేల ఐదు వందలు ఉన్నది అంటే ఇక్కడ రెండు సమానం ఉన్నాయి కాబట్టి ఎటువైపు అటువైపు వేయండి అంటే ఈ యొక్క పాత భాగస్తులకైతే లాభము రాలేదు నష్టము రాలేదు ఈ యొక్క పాత భాగస్తులకైతే లాభము రాలే నష్టం రాలేదు ఒకవేళ లాభం వచ్చినట్లయితే ఇటు సైడ్ తేడా వస్తే లాభము ఆ లాభాన్ని వీళ్ళు ఇక్కడ చూడని మనకు త్రీస్టు వన్ నిష్పత్తిలో పంచుకునేవాళ్ళు మనం పంచాలి లాభం రాలే నష్టం రాలేదు కాబట్టి ఇక్కడికి వదిలిపెట్టండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము మూలధన ఖాతాలు తయారు చేయాలి భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు నమూనా చూసినట్లయితే మీ యొక్క నోట్స్ లో కానీ యాన్యువల్ ఎగ్జామ్ లో కానీ అడ్డంగా గీయండి అడ్డంగా నోట్స్ ను నిలువుత కాకుండా అడ్డంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక లైన్ గీసిన తర్వాత స్కేల్ తోని మిడిల్ కి ఒక లైన్ గీయండి ఇక్కడైతే మీకు మళ్ళీ ఈ విధంగానైతే మీరు ఇక్కడ చూడండి వివరాలు తర్వాత మనకు ముగ్గురు భాగస్తున్నారు కాబట్టి ఒక కాలం అమర్ కేటాయించండి ఒక కాలం అక్బర్ కేటాయించండి ఒక కాలం ఆంటోని కేటాయించండి ఇతనే నూతన భాగస్థుడు మళ్ళీ డెబిట్ సైడ్ అయితే ఏ విధంగా ఉందో క్రెడిట్ సైడ్ కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి వివరాలు అమర్ అక్బర్ ఆంటోనీ నేను చివరికి అయితే మీరు నోట్స్ లో కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో మీకైతే విజువల్లో చూపెడతాను సో విద్యార్థుల మూలధన ఖాతాలు ఎప్పుడు గాని క్రెడిట్ అవుతాయి మూలధన ఖాతాలు ఎప్పుడు గాని క్రెడిట్ అవుతాయి సో మూలధన ఖాతాలలో ఫస్ట్ అమర్ ఎంత తీసుకొచ్చిండో అక్బర్ ఎంత తీసుకొచ్చిండో మనము మూలధన ఖాతాలో చూద్దాం ఇక్కడ చూడండి బై తెచ్చి నిల్వాన్ రాయండి క్రెడిట్ సైడ్ అమర్ ఏమో లక్ష రూపాయలు తీసుకొచ్చిండు అక్బర్ ఏమో నలభై వేల రూపాయలు తీసుకొచ్చిండు మరి ఇక్కడ యాంటోని కూడా మరి భాగస్వామ్య వ్యాపారంలో జైన్ అయినప్పుడు ఇతను కూడా మూలధనం తీసుకొస్తారు కదా మరి ఎంత తీసుకొచ్చిండో మన లెక్కలు ఇచ్చిండు ఆంటోని నలభై వేల రూపాయలు మూలధనంగా తీసుకొచ్చిండు ఏ రూపంలో తీసుకొచ్చిండు డబ్బు నగదు రూపంలో తీసుకొచ్చిండు నగదు రూపంలో తీసుకొచ్చిండు కాబట్టి మన సంస్థలోకి నగదు వస్తుంది కాబట్టి బై నగదనండి బై నగదు అని ఆంటోనీ కాలంలో వేయండి ఆంటోనీ కాలంలో వేయండి సో ఈ నగదుతో పాటు గుడివిల్ కూడా తీసుకొని వచ్చిండు నగదుతో పాటు గుడ్విల్ కూడా తీసుకొని వచ్చిండు కాబట్టి ఈ విల్ ను పాత భాగస్తులు అమర్ అక్బర్ పాత భాగస్తులు పంచుకుంటారు సో వాళ్ళు పంచుకుంటే బై గుడ్విల్ ఖాతా అనండి పదిహేను వేలు అమర్ వచ్చింది ఐదు వేలు అక్బర్కి వచ్చింది సో అది ఎలా వచ్చింది అంటే మొత్తం గుడ్ గుడివిల్ తీసుకొచ్చింది ఇరవై వేలు ఆ ఇరవై వేలను అమర్ ఇస్ ఈక్వల్డ్ ఇరవై వేలు ఇంటూ ఇతనికి వచ్చే వాట ఎంత త్రీ ఇస్ట్ వన్ అంటే త్రీ బై ఫోర్ సో త్రీ బై ఫోర్ అంటే మనకి ఇక్కడ నాలుగు ఎక్కం నాలుగు నాలుగు ఐదుల ఇరవై సో ఇక్కడ ఐదు వేలు ఉంటుంది ఐదు వేలు ఇంటూ మూడు ఎంత అండి పదిహేను వేలు సో మళ్ళీ ఇక్కడ ఐదు వేలు ఇంటూ ఒకటి ఐదు వేలు సో ఈ విధంగానైతే గుడ్ గుడివిల్ అయితే పంచనం సో గుడ్ విల్ పంచిన తర్వాత నెక్స్ట్ ఈ పాత భావస్తుల సాధారణ నిధి గాని ఒకవేళ ఇక్కడ మీకు అప్పుల వైపు సాధారణ నిధి ఇస్తాడు దీని కింద ఇంకొకసారి లాభ నష్టాల ఖాతా అని గుడిస్తాడు అవి రెండు పాత భావస్థుల యొక్క దాచి పెట్టుకున్న డబ్బులు మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తున్న చిట్కా సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవ్వాలి కాబట్టి ఆ సాధారణ నిధిని కూడా వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం పంచాలి బై సాధారణ నిధి అగో ఇది కూడా పదిహేను వేలు ఐదు వేలు వచ్చింది ఎందుకంటే ఈ సాధారణ నిధి ఇరవై వేలు ఉంది ఇరవై వేలు ఉంది కాబట్టి ఇరవై వేలు అని ఇక్కడ చూడండి సాధారణ రిజర్వ్ అన్న ఒకటే సాధారణ నిధి అన్న ఒకటే అమర్ కు ఇరవై వేలు ఇంటూ మూడు బై నాలుగు వేస్తే మళ్ళీ పదిహేను వేలు వస్తుంది అక్బర్ కు ఇరవై వేలు ఇంటూ ఒకటి బై నాలుగు వేస్తే ఐదు వేలు వస్తుంది ఇక్కడ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే పంచనం అదే విధంగా పునర్మూల్యాంకన ఖాతాలో లాభం రాలేదు నష్టం రాలేదు లాభం లారే నష్టం రా ఒకవేళ లాభం వస్తానేమో మనం ఇటు సైడ్ వేస్తాం ఒకవేళ పునర్మూల్యాంకన ఖాతా నష్టం వస్తానేమో ఇటు సైడ్ వేస్తాం ఓకేనా నష్టం మొత్తం ఏమో ఇటు సైడ్ వేస్తాం విద్యార్థులైతే గమనించాలి ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు లాభం రానప్పుడు నష్టం రానప్పుడు సో ఇప్పుడు మనము పాత బాగస్థులకైతే పాత బాధస్తులకైతే సో వాళ్ళ యొక్క మూలధనం ఎంత తీసుకొచ్చిళ్ళు తర్వాత వాళ్ళ గుడివీలు పంచుకున్న డబ్బులు తర్వాత ఇక్కడ వాళ్ళ సాధారణ నిధి ఇక్కడ చూడండి చిన్న ట్విస్ట్ చూడండి గుడివిల్ కాడ నెక్స్ట్ మన చదవలేదు బి అమర్ అక్బర్ వారి వాటా గుడివిల్ ను సంస్థ నుంచి ఉపసంహరించుకుంటున్నారు ఇక్కడ గుడివిల్ తెచ్చిన వెంటనే వాళ్ళు ఏం ఇక్కడ పంచుకున్నారండి గుడివిల్ ఏం చేసే పంచుకున్నారు సో అమర్ అక్బర్ తీసుకున్నారు తీసుకున్న వెంటనే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇరవై వేల రూపాయలు గుడివిల్ మాకద్దు సంస్థ నుంచి వెళ్ళి ఉపసంహరించుకుంటానము అంటే సంస్థ నుంచి తీసుకుంటారు తీసుకుంటే ఇక్కడ మనం క్రెడిట్ సైడ్ రాసినాం కదా నెక్స్ట్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి అంటే సంస్థలోకి వెళ్ళి నగదు పోతుంది సంస్థలోకి వెళ్ళి నగదు పోతుంది అమర్ ఎంత తీసుకుంటున్నాడు పదిహేను వేలు అక్బర్ ఎంత తీసుకున్నాడు ఐదు వేలు ఇది డెబిట్ సైడ్ వేయాలి డెబిట్ సైడ్ వేయాలి ఇప్పుడు మూలధన ఖాతాలను నిల్వలు తేల్చండి నిలువలు తేలిస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ అమర్ది అమర్ది డెబిట్ వైపు అమర్ది క్రెడిట్ సైడ్ కూడినట్లయితే ఇది లక్ష యాభై వేలు వస్తుంది ఈ లక్ష యాభై వేలు ఎప్పుడుసారి ఇందులోకి వెళ్లి పదిహేను వేలు తీసేస్తే లక్ష ముప్పై ఐదు వేలు వస్తది దీన్ని టూ తేల్చి నిల్వ అని రాయండి నెక్స్ట్ మంత్కి ఇది బై తెచ్చి నిల్వ అయితే లక్ష ముప్పై ఐదు వేలు వేయండి నెక్స్ట్ ఇది మొత్తం కూడా అండి యాభై వేలు వస్తుంది యాభై వేలు ఇటేయండి ఐదు వేలు తీసేయండి నలభై ఐదు వేలు ఉంటుంది ఆల్రెడీ రాశి ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ రాశి ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఇక నలభై ఐదు వేలే అండి సో ఆంటుంది మొత్తం కుడితే నలభై వేలు నలభై వేలు ఇక్కడ సున్నా ఉన్నది కాబట్టి తీసేస్తే నలభై వేలు సో ఈ మూలధన ఖాతాలు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నగదు ఖాతా తయారు చేయండి సో నగదు ఖాతా నమూనా తెలుసు మీకు వివరాలు ఆవరి సంఖ్య మొత్తం రూపాయలు వివరాలు ఆవరి సంఖ్య మొత్తం రూపాయలు సో నగదు ఖాతాలో పాతది వ్యాపార సంస్థలో నగదు ఎంత ఉన్నదండి పదివేలు ఉంది సో పదివేలు ఉంది కాబట్టి దాన్ని టూ తెచ్చి నిల్వ అని అండి టూ తెచ్చి నిల్వ పదివేలు ఇప్పుడు సంస్థలోకి ఏ ఏ రూపంలో నగదు వచ్చింది ఏ ఏ రూపంలో నగదు పోయిందో చూడాలి ఆంటోని నలభై వేల రూపాయలు మూలధనంగా తీసుకొచ్చిండు గుడ్విల్గా ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చిండు నగదు సంస్థలోకి వచ్చింది కదా సంస్థలోకి నగదు వస్తే నగదు ఖాతా సార్ రాయాలి డెబ్బిసారి రాయాలి టూ ఆంటోనీ మూలధనం ఖాతా టూ గుడ్విల్ ఖాతా నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాడు నెక్స్ట్ ఇక్కడ అక్బర్ వారు వాటా గుడివిల్ సంస్థ నుంచి ఉపసంహరించుకున్నారు ఉపసంహరించుకుంటే సంస్థ నగదు పోతుంది నగదు పోతుంది నగదు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఇద్దరు పాత భాషలు తీసుకుంటున్నారు కాబట్టి బై ఆంటోనీ మూలధనం ఖాతా బై అక్బర్ మూలధనం ఖాతా అని అండి సో పాత భాషలు అయితే గుడివిల్ని అయితే ఉపసంహరించుకున్నారు కాబట్టి అమర్ కేమో పదిహేను వేలు తీసుకున్నాడు సంస్థ నుంచి అక్బర్ ఏమో ఐదు వేలు రూపాయలు తీసుకున్నాడు మన మూలధన ఖాతాలో డెబిట్ సైడ్ వేసినాం నగదు ఖాతా ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే నిల్వలు తేల్చండి డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది మొత్తం కూడితే డెబ్బై వేలు ఈ డెబ్బై వేలను క్రెడిట్ సైడ్ వేయండి సో ఈ డెబ్బై వేలు ఇట్లకి వెళ్ళి ఇరవై వేలు తీసేస్తే ఎంత ఉంటదండి యాభై వేలు ఉంటుంది దీన్ని బై తేల్చి అండి నెక్స్ట్ మంత్ ఇది అయితే బై తెచ్చి నిల్వ అవుతుంది ఇప్పుడు వ్యాపార సంస్థలు ఎంత నగదు యాభై వేలు ఉన్నది నెక్స్ట్ గుడ్విల్ ఖాతా సో ఖాతా ఖాతా ఇక్కడ ఇక్కడ చూడండి నగదు డెటార్ విల్ ఖాతా ఇక్కడ గుడ్ విల్ ఖాతా ఈ చిట్టా పద్ధులు క్రియేట్ అయింది కాబట్టి క్రెడిట్ సార్ రాయండి బై నగదు ఖాతా ఇరవై వేలు మళ్ళీ గుడ్విల్ మళ్ళీ ఎవరు మంచుకున్నారు గుడ్విల్ ను ఆంటోనీ ఆంటోనీ కాదండి ఇక్కడ అమర్ అదే విధంగా అక్బర్ విల్ ని ఆ ఫస్ట్ మన మూలధన ఖాతాలో వీళ్ళు పంచుకున్నారు కాబట్టి ఆడ గుడ్ విల్ ఖాతా డెటార్ టూ అమర్ మూలధనం ఖాతా టు అక్బర్ మూలధనం ఖాతా చిట్ట వస్తుంది కాబట్టి ఇది డెబిట్ సైడ్ అయ్యండి సో ఇలా వేసిన తర్వాతనైతే ఇప్పుడు రెండు కూడితే ఇరవై వేలు ఇప్పుడు ఏం చేయాలంటే నూతన ఆస్తి అప్పుల పట్టి తయారు చేయాలి సో నూతన ఆస్తుల పట్టి అండి ఎవరిదండి ఇప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేను నాటి అమర్ అక్బర్ ఆంటోన్ల ఆస్తి అప్ల పట్టి ఇప్పుడు ముగ్గురు కలిసి వీళ్ళు వ్యాపారం చేస్తారండి ఇప్పుడు ఏప్రిల్ ఒకటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీన వీళ్ళు ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆస్తులు అప్పులు ఎలా ఉన్నాయో మనం లెక్క చేయాలి అప్పులు ఎన్ని ఉన్నాయో ఆస్తులు ఎన్నో లెక్క చేయాలి సో పాత ఆస్తి అప్పుల పట్టిని మనం చూసుకుంటూ మనము నూతన ఆస్తప్ల పట్టి తయారు చేయవచ్చు ఫస్ట్ అయితే అప్పులు చూద్దాం రుణదాతలు అయితే ముప్పై ఐదు వేలు ఉంది రుణదాతలు ముప్పై ఐదు వేలు రెండు నిమిషాలు అయిపోతాయి అండి మనకి రెండే నిమిషాల్లో మనకు ఆస్తిప్ల పెట్ట అయిపోతుంది నెక్స్ట్ చూడండి సాధారణ నిధి మనం ఆల్రెడీ మూలధన ఖాతాల్లో పంచినాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు నెక్స్ట్ ఏమున్నదంటే మూలధనాలు మూలధనాలు అంటే వీళ్ళు ఇద్దరి కదా ఇప్పుడు ఇద్దరి కాదు ఇప్పుడు ముగ్గురి వేయాలి మూలధనాలు ముగ్గురి సో ముగ్గురి ఎక్కడున్నాయి మనం ఇక్కడ ఇక్కడ చూడండి మన మూలధన ఖాతాలు తయారు చేసినప్పుడు బై తెచ్చి నిల్వ ముగ్గురి ఉన్నాయి కదా లక్ష ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై వేలు సో ఈ ముగ్గురి అయితే మనము ఇక్కడ వేయాలి సో అమర్కి ఎంత అక్బర్ కు అదే విధంగా ఆంటోని ఇప్పుడు ఈ ముగ్గురు ఈ మూలధనాలతోని భాగస్వామ్య వ్యాపారం చేస్తారు సో నెక్స్ట్ చూసినట్లయితే నగదు నగదు అంటే మరి పదివేలు అయ్యద్దు మన నగదు ఖాతా తయారు చేసినాము నగదు ఖాతాలో మనకు యాభై వేలు వచ్చింది సంస్థలో యాభై వేలు ఉన్నది ఆ నెక్స్ట్ ఏమున్నది అంటే రుణగ్రస్తులు రుణగ్రస్తులు అయితే మనకు ముప్పై వేలు ఉంది కాబట్టి రుణగ్రస్తులను ముప్పై వేలు వేయండి నెక్స్ట్ సరుకు స్టార్ గుర్తున్నది కాబట్టి ఇన్నర్ కాలంలో రాయాలి సరుకు స్టార్ గుర్తున్నది కాబట్టి ఇన్నర్ కాలంలో రాయాలి సరుకు యాభై వేలు మైనస్ తరుగుదల ఐదు వేలు ఇది మనం పునర్మూల్యాంకన ఖాతాలో డెబిడి వేసిన ఐదు వేలు సో యాభై వేలు కలి ఐదు వేలు తీసేస్తే నలభై ఐదు వేలు ఉంటది విద్యార్థులారా యంత్రాలకు కూడా స్టార్ గుర్తుంది కాబట్టి ఫస్ట్ ఇన్నర్ కాలంలో రాయాలి డెబ్బై ఐదు వేలు మైనస్ తరుగుదల పది శాతం అంటే ఏడు వేల ఐదు వందలు తీసేస్తే ఔటర్ కాలంలో అరవై ఏడు వేల ఐదు వందలు వస్తుంది భవనాలకు కూడా స్టార్ గుర్తుంది భవనాలకు కూడా స్టార్ గుర్తున్నది కాబట్టి ఇన్నర్ కాలంలో రాయండి భవనాలు ఐదు వేలు ప్లస్ దీన్ని పెంచుమన్నాడు పెరుగుదల కాబట్టి పెరుగుదల అంటే మనకైతే పన్నెండు వేల ఐదు వందలు సో పన్నెండు వేల ఐదు వందలు పెంచితే అరవై రెండు వేల ఐదు వందలు అవుతుంది సో ఇప్పుడు మనము ఆస్తుల వైపు అప్పుల వై ఆస్తుల వైపు అప్పుల వైపు ఏమేమి రాయాలో అన్నీ రాసినాము ఇప్పుడైతే రెండు కూడితే సమానం రావాలి రెండు కూడితే అప్పులు కూడితే మరియు ఆ ఆస్తుల మొత్తం కూడితే రెండు సమానం రావాలి ఇవి రెండు కూడుతున్నా రెండు కూడితేనైతే నాకైతే రెండు లక్షల యాభై ఐదు వేలు వచ్చిందండి ఇలా రెండు ఆస్తిప్ల పట్టి సమానం వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ ఆ స్టప్ల పట్టి కరెక్ట్ వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ మరి ఒకవేళ మీరు ఎగ్జామ్ లో చేసినప్పుడు ఇది మొత్తం కూడితే ఇది మొత్తం కూడితే ఒకవేళ డిఫరెన్స్ వస్తే ఎటువైపు ఎంత వస్తే అటువైపు అంతేయండి అయ్యో ఆస్తప్ల పట్టి కలవలేదు కానీ మళ్ళీ రీవెరిఫికేషన్ పెడితే మీకు ఎగ్జామ్ లో టైం సరిపోదు ఒకవేళ టైం ఉంటే మాత్రం మీరు చూడండి అయితే ఇక్కడ విద్యార్థులు ఇక్కడ చూడండి నెక్స్ట్ మీ ఇతడు గుడ్ విల్ సృష్టించినప్పుడు అంటాడు గుడ్విల్ సృష్టించినప్పుడు గుడ్ విల్ సృష్టించినప్పుడు అంటే ఇక్కడ చూడండి మనం గుడివిల్ సృష్టించినప్పుడు నగదు రూపంలో గుడివిల్ తీసుకురా నూతన భావస్తుడు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము నగదు ఖాతాలో గుడ్విల్ అనేది రాదు ఇరవై వేలు నగదు ఖాతాలో గుడ్విల్ అనేది వేయకూడదు ఎక్కడ వేస్తారు అంటే నగదు ఖాతాలో వేయకుండా ఆస్తి అప్పుల పట్టిలు ఇక్కడ గుడ్విల్ అని వేస్తారు గుడివిల్ అని వేస్తారు మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది గుడివిల్ ను సృష్టించినప్పుడు దానిపైన లెక్క చేయండి మిగతా అంతా గుడివిల్ ను సృష్టించినప్పుడు భాగస్థల మూలధన ఖాతాలో కూడా గుడివిల్ పంచుతారు పంచు ఇప్పుడు మనం నగదు ఖాతాలు వేసినాం కదా నగదు ఖాతాలు వేయకుండా ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు అనేది వేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో విద్యార్థుల ఇప్పుడైతే మనం అయితే ఎపిసోడ్ త్రీలోనైతే మనము భాగస్థుని ప్రవేశం పైన అయితే ఒక లెక్క నేర్చుకున్నాము ఇక్కడ చూడండి పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసినాము పునర్మూల్యాంకన ఖాతా తయారు చేసిన తర్వాత ఇది ఒకటి ఎడమ వైపు పేజీలో పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయండి తర్వాత మూలధన ఖాతాలు తయారు చేసినాము తర్వాత నగదు ఖాతా తయారు చేయండి తర్వాత గుడ్విల్ ఖాతా తయారు చేయండి తర్వాత ఆస్తి అప్పుల పట్టే తయారు చేయండి మెయిన్గానైతే మీరు కంపల్సరీ పునర్మూల్యాంకన ఖాతా భాగస్తుల మూలధన ఖాతాలు నగదు ఖాతా తర్వాత నూతన ఆస్తి అప్పుల పట్టి సో భాగస్తుని విరమణ పైన కూడా సేమ్ విధంగా ఈ విధంగా చేస్తారండి ఎటువంటి తేడా ఉండదు సో అది కూడా ఇదే విధంగా ఉంటది విద్యార్థులైతే గమనించాలి మీరు ఎగ్జామ్ లో ఏ విధంగా రాయాలి సో మీకైతే ఎగ్జామ్ లో ఏ విధంగా రాయాలో నేనైతే ఒకసారి అయితే చూపెడతాను ఇదైతే మీకైతే క్వశ్చన్ పేపర్ అండి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు తీరీ వస్తుంది సో మీకు ఇరవై మార్కులు లెక్క ఎగ్జామ్ లో అయితే ఇక్కడ మీరు విజువల్ లో చూడవచ్చు పద్దెనిమిదో క్వశ్చన్ అండి ఇక్కడ చూడండి ఇది కూడా భాగస్సుని ప్రవేశం పైన లెక్కించిండు దాదాపు తొంభై శాతం భాగస్థుని ప్రవేశం పైన లెక్కలు ఓ టెన్ పర్సెంట్ భాగస్థుని విరమణ పైన కూడా ఇవ్వవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసి అయితే చెప్పలేం కాబట్టి ఇక్కడ మీరు చూడండి యాన్యువల్ ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ బుక్ లెట్ లో రాసేటప్పుడు పునర్మూల్యాంకన ఖాతా ఎడమ వైపు పేజీలో ఫస్ట్ తయారు చేయండి తర్వాత అడ్డం చూడండి ఇక్కడ అడ్డంగా భాగస్థని మూలధన ఖాతాలు అయితే ఇక్కడ అడ్డంగా మీరు చేయండి సో తర్వాత నగదు ఖాతా తర్వాత గుడివిల ఖాతా తయారు చేసి ఇటు ఆస్తాపల పట్టి కూడా తయారు చేయవచ్చు మీరు ఈ విధంగానే తయారు చేయవచ్చు సో ఓకేనా సో విద్యార్థుల ఈ విధంగానైతే ఉంటది ఇక్కడ చూడండి మీకైతే రెండు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి విద్యార్థులకు మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో మీకు తెలియాలి తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అంటే విద్య సో మనకు ఈ ప్రపంచంలో ఉన్న వ్యాపార సంస్థల గురించి భారతదేశంలో ఉన్న వ్యాపార సంస్థల గురించి అవి ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నాయి అవి ఏ విధంగా గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేయడానికి అవి ఏ విధంగా లెక్కలు చేసుకుంటున్నాయి ఉద్దేశంతోనే మనకి ఏదో వ్యాపార గణక శాస్త్ర పుస్తకాన్ని అయితే తయారు చేయడం జరిగింది ప్రభుత్వం అయితే సో ఇందులో మనకు వాణిజ్య శాస్త్రం అంటే ఎన్ని రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది అసలు బ్యాంకింగ్ సర్వీసెస్ ఏంటి మొత్తం టోటల్ అంతర్జాతీయ వర్తకము తర్వాత అంతర్గత వర్తకము సూక్ష్మ వ్యాపార సంస్థలట స్థూల వ్యాపార సంస్థలట అన్నింటి గురించి తెలుసుకోవడానికి అయితే ఈ టెక్స్ట్ బుక్ అయితే మనకు ప్రింట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో విద్యార్థులారా థ్యాంక్ యూ ధన్యవాదాలు